అత్యవసరంగా బూత్ కమిటీలను పూర్తి చేయాలని గోన గోపాలకృష్ణ కళ్యాణ మండపంలో జరిగిన తెలుగుదేశం పార్టీ సంస్థాగత సమావేశంలో టీడీపీ నాయకులు నిర్ణయించారు. ఆరు నెలల ముందు ఊర్లోకి వచ్చి ఎన్నికలు చేసే రోజులు పోయాయని ప్రతి గడప గడపకు తిరిగి వైకాపా ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియపరచాలని అన్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బేద రవిచంద్ర, పలువురు టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. తమాష ఏంటంటే ఆ 10 రూపాయల్లో 200 రూపాయలు పెద్దరెడ్డి గారికి ఇవ్వాలి. నెలకి 300 చిల్లర కోట్లు లిక్కర్ లో అక్కడికి వెళ్ళిపోవాలి. అంటే 3600 కోట్లు సంవత్సరానికి చెత్త మందు నీ కోట్లేసిన పేదోళ్ళ చెత్త తాగించి వాళ్ళ లివర్, వాళ్ళకి పెరాలసిస్, వాళ్ళ కిడ్నీ డ్యామేజ్ చేసి అక్కడ ఆనందంగా గోడౌన్లకు వేసుకుంటారు డబ్బు. ఇసుకల్లో మినిమం 2-3 వేల కోట్లు ఒక్క సంవత్సరానికి ఆ రెండు బ్రాండ్స్ శాండ్ అండ్ మందులో మీరు 8000 కోట్లు 5-6 వేల కోట్లు ఒక్క సంవత్సరానికి ఒక్క మందు అంటే ఇసుకలో 6-7 వేలు అంటే నేను చెప్పిన లెక్క 3600 రెండు వేసుకుని 5600 ఏమైపోతుంది, రాష్ట్రం ఏమైపోతుంది అని అడుగుతున్నా. ఆఖరికి ఇంకోటేంటి, ఈ దేశంలో ప్రతి పౌరుడు ఏ ముందైనా తాగొచ్చు. ఒకవేళ ఆ బలహీనత ఉండేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో తాగకూడదు, మ్యాక్డౌల్ విస్కీ తాగకూడదు, మ్యాక్డౌల్ బ్రాందీ తాగకూడదు, మ్యాన్షన్ హౌస్ బ్రాందీ తాగకూడదు, కింగ్ ఫిషర్ బీర్ తాగకూడదు, తాగొచ్చా? పత్రిక విలేకరు మా ముందున్నారు, సీనియర్ మోస్ట్ వాళ్ళు 30 ఏళ్ల నుంచి ఉన్నారు. సాక్షి, TV9, NTV అంటే వైఎస్ఆర్ కా మీరంటే మా పచ్చ ఏమో పసుపు ఏమో మాట్లాడుతున్నారు. నేను ఆయన అన్నాడనో లేకపోతే మాట్లాడాడనో కాదు, నేను ఒక్కటే చెప్తున్నా, NTV నరేంద్ర చౌదరి మీకు అత్యంత ముఖ్యుడు, వ్యాపార భాగస్వామ్యులు. నరేంద్ర చౌదరి దగ్గర తేల్చుకో, తెలుగుదేశం వాళ్ళు చెప్తే వేసాడా NTV లో, లేకపోతే ఎవరే ఇచ్చారు? దాంట్లో మమ్మల్ని ఎందుకు లాగతారని మీ కుమ్ములాటలు మీ కుంపట్లు. మొన్న ఎప్పుడో సమావేశంలో కావల్లో చెప్పాం, ఇక్కడ జరిగిన గతంలో అభివృద్ధి పనులను ఆయన ఎవరు చేసేదానికి వాస్తవమే. ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, శాసనమండలి సభ్యుడిగా ఈ నియోజకవర్గంలో చంద్రమోహన్ అన్న కూడా ఏమయ్యా ఏడే జాలట్లేదు నీకు అంటుండే. కావిలి కాలువ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక తిరిగి తిరిగి ఆ కాలువలు వెడల్పు చేయడం గాని కెపాసిటీ పెంచడం గాని, బొల్లినేని రామారావు గారు అక్కడ శాసనసభ్యుడికి ఉన్నాడు కాబట్టి డైవర్షన్ కెనాల్ విషయంలో అన్న నేనేం చెప్తే దానికి సహకరించాడు. జల్దంకి మండలంలో ఉన్న రైతాంగం మొత్తం సంఘం దగ్గర నుంచి రుద్రికోట దాకా 78 తర్వాత ఇప్పటి వరకు ఉన్న డిజైన్లన్నీ మార్చి కెపాసిటీ పెంచాం, తూములన్నీ కొత్త ఇచ్చాం. మొత్తం దేవినేని ఉమా గారిని తీసుకొచ్చి ఏం కావాలో అన్ని శాంక్షన్ చేయించాం. ఆ రోజు డెల్టాలో ఇబ్బంది వస్తుందని పోలంరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు గొడవ చేస్తే చంద్రమోహన్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేసుకుని అన్న 40 ఏళ్ళు అయిపోయింది, తప్పకుండా ఇది విజయం సాధించాలని మా అందరి పైన ఈ యొక్క అందరినీ పంపించి మీ అందరి అభిప్రాయాలు తీసుకొని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తప్పకుండా కావాలి నియోజకవర్గంలో గెలవాలని మనందరం ఆయనకి కానుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నాం ఈ ముఖ్యమంత్రి పరిపాలన ఎంత దారుణంగా ఉందో, ఏ యొక్క ముఖ్యమంత్రి రాజకీయాలు అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసిన ముఖ్యమంత్రి తను తప్పితే సారా వ్యాపారం గాని ప్రతిదీ వ్యాపారంగా చేసి ఈ రాష్ట్రాన్ని భావితరాల భవిష్యత్తు లేకుండా చేసిన ఘనత ఒక గత 2.5 సంవత్సరం నుంచి కావలి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఈ కావలికి ఈ రోజే నాంది పలికినట్టుగా బ్రహ్మాండంగా అందరూ ఇక్కడికి హాజరు కావటం జరిగింది, దానికి చాలా సంతోషపడుతున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కావలి నియోజకవర్గం ఒక గోండాల్ని పెంచి పోషిస్తున్నాడు
మన అందరం ఒక తాటి మీద ఉండేసి వాడు చేసేటటువంటి తప్పుడు పనులన్నీ కూడా మనం బయటకు తీయాలని చెప్పేసి మీ అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు కావాలి టౌన్ లో చాలా మంది నాయకులు ఉన్నారు. జ్యోతి ప్రభురావు గారు, రాణాశ్ శెట్టి గారు మరి కావలి పట్టణంలో సీనియర్ నాయకులుగా మరి ఆయనకు ఎంతో అనుభవం ఉంది. ఆయన అనుభవంలో తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా ముందుకు పోయి రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లో విజయం సాధిస్తామని ఆయనకి మద్దతుగా ఈ అధ్యక్షుడిగా ఆయనకి ఎన్నుకున్నందుకు అందరూ కూడా ఒక్కసారి కరతాళ్ళతో ధన్యవాదాలు చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా అందరికీ నమస్కారం. ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడిగా నియమితులైన ఎన్సీ చైర్మన్ ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్ మా నాన్నగారైనటువంటి గంధి ఆనంద్ శెట్టి గారికి పట్టణ అధ్యక్షుడికి ఇవ్వటం అందరికి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ జిల్లా నాయకులందరికీ పేరు ఇప్పుడు మాజీ మున్సిపల్ చైర్మన్ అలెత్తి గారు గుత్తుకొండ కిషోర్ గారిని ఉపాధ్యక్షులుగా పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన కల్పరచుగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి కళ్యాయ్ గారు కోరుతున్నాం. గుత్తుకొండ కిషోర్ గారిని పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించినందుకు ధన్యవాదాలు అర్పిస్తున్నాం. కమర్షియల్ అంటే వాణిజ్య విభాగం అధ్యక్షులుగా కోట రమేష్ గారు.